మీరిద్దరూ కలిసి స్టోరీ డెవలప్ చేశారు కదా, సో కథ పుట్టింది మీ దగ్గర ఏనా అంటే మీరు అనుకున్నదైనా స్టోరీ లైన్? నేను ఏదైనా ఒక వ్యాకీ సినిమా ఒకటి చేయాలనిపించింది. నేను అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీ ఆ టైంలో నేను జస్ట్ ఆలోచిస్తుంటే ఇట్లా ఒక ఐడియా వచ్చింది నాకు అంతే. తర్వాత నాకు సిద్ధు ఎప్పటి నుంచో తెలుసు. బేసికలీ నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి నాకు సిద్ధు ఫ్రెండే. సో తర్వాత సిద్ధుతో ఒకసారి కృష్ణ అండ్ శ్రీలా కూడా నేను డైరెక్షన్ టీంలో చేశాను. రైటింగ్ ప్రాసెస్లో ఉన్నాడు. సో వీ నో ఈచ్ అదర్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్. ఓకే, మీరు అప్పుడే అనుకున్నారా ఇద్దరు కలిసి మూవీ చేయాలని? అంటే నాకు ఈ ఐడియా వచ్చినప్పుడు యూనో ఈ వ్యాకీగా ఏదైనా చేయాలి అని అంటే సిద్ధు ఒకడే చేయగలడని నా ఫీలింగ్. ఎందుకంటే నాకు సిద్ధు ఇన్ అండ్ అవుట్ తెలుసు. నాకు మనోడు ఎట్లా రియాక్ట్ అవుతాడు, మనోడు బాడీ లాంగ్వేజ్ ఏంటి, సో ఇదంతా నాకు ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలుసు. సో నేను సిద్ధుకి ఐడియా చెప్పినప్పుడు మనోడు చాలా ఎక్సైట్ అయ్యాడు. సో అక్కడి నుంచి మేము ఇద్దరం కూర్చుని కంప్లీట్గా యూనో రైట్ ఫ్రమ్ స్క్రాచ్ మొత్తం దాన్ని డెవలప్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ ఎట్లుండాలి. యాక్చువల్లీ నాకు విమల్కి ఒక బ్యాలెన్స్ ఉందండి. ఆ బ్యాలెన్స్ ఏంటంటే నేను చాలా హైపర్ అండ్ చాలా ఎనర్జెటిక్ అండ్ నేను కన్సిస్టెంట్గా ఉన్న ప్లేస్లో ఉండలేను అనమాట. చాలా రెస్ట్లెస్, చాలా మాట్లాడతాను చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో, ఎంగేజ్ చేసి వాళ్ళందరినీ కూడా. విమల్ చాలా సైలెంట్, చాలా కామ్, ఇంటికి 10 సార్లు పిలిస్తే ఒకసారి వస్తాడు. అంత చాలా తన స్పేస్లో తను ఉంటాడు, తన పనిలో తను ఉంటాడు అనమాట. అది లాక్డౌన్ వల్ల ఉన్నాడు కానీ, అంటే గవర్నమెంట్ వాళ్ళు ఆపితే తప్ప ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. సో తను ఏంటంటే విమల్కి ఒక చాలా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ ఉంది అన్నిటి మీద కూడా, లైఫ్ మీద కానీ అన్నిటి మీద కూడా చాలా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. చాలా డిటాచ్డ్ పర్స్పెక్టివ్, ఉన్నది ఉన్నట్టు చూడగలిగే ఇదన్నమాట. కానీ అది మనకి తెలియాలంటే తను మాట్లాడితే కానీ, తనతో మనం డిస్కస్ ఏదైనా చేస్తే కానీ తెలీదు. సో ఇద్దరం మేము కలిసి మాట్లాడుకోవడం మొదలైనప్పుడు మా ఇద్దరికి అర్థమైంది దట్ మనం లైఫ్ను ఒకేలా చూస్తున్నాం మన ఇద్దరం అని మాకు అర్థమైంది. నాకు తెలిసి ఈ మొత్తం సినిమా తీసే ప్రాసెస్లో ఎక్కడ కూడా నాకు విమల్కి ఒకరోజు కూడా ఏ డిసగ్రిమెంట్ కూడా లేదు. ఏ విషయంలో కూడా మేము ఎప్పుడు డిసగ్రీ అవ్వలేదు. అంటే డిస్కస్ చేసుకున్నాం కానీ ఒక్కరోజు కూడా మేము దేని మీద డిసగ్రీ అవ్వలేదు. సో ఒక పాయింట్ వచ్చేసింది వేర్ నాకు విమల్కి తప్ప కొన్ని కొన్నిసార్లు లొకేషన్లో ఇంకెవరికి కూడా అర్థమయ్యేది కాదు వీళ్ళు ఏం చేస్తున్నారని. ఓకే, ఏదైనా డైలాగ్ వస్తే మాకు సెట్లో మేము ఇద్దరం నవ్వుకుంటాం, వీళ్ళు జోకులు వేసుకుంటున్నామో అనుకుంటున్నారు అందరూ. బట్ వీఆర్ ఇంప్రొవైజింగ్ ద స్క్రిప్ట్ అనమాట. ఏదో దూరంగా నుంచుంటాం, నుంచి ఏదో మాట్లాడుకుంటుంటే నవ్వొచ్చేది. అంటే వేవ్ లెంగ్త్ అంత బాగా మ్యాచ్ అయింది అన్నమాట. డెఫినెట్లీ ఐ థింక్ నేను విమల్ తోటి కన్సిస్టెంట్గా ఐ వాంట్ టు కీప్ వర్కింగ్ విత్ విమల్ అండ్ విమల్తో కలిసి రాయడం అంతా కూడా నాకు తను చాలా ఎంజాయ్ చేశాను ఆ ప్రాసెస్. ఎందుకంటే తనకి చాలా వాస్ట్ వేవ్ లెంగ్త్ ఉంది. తను దేనికి నో అన్నాడు, ఏది చేద్దామన్నా నో అండు, చేద్దాం బాగుంటుంది ఇలా చేస్తే అంటాడు. అంటే మనం అంత కథ రాసేసుకుని మళ్ళీ వెళ్ళి కొత్తది ఏదైనా యాడ్ చేయాలంటే అది ఒక స్ట్రెస్ అది. కానీ తను దేనికి నో అన్నాడు. అండ్ నాకేంటంటే నిమిషానికి థాట్ ఏదో వస్తూ ఉంటుంది, నాకు అన్ని పెట్టాలనిపిస్తుంది. సో తనతో వర్క్ చేసినప్పుడు పాసిబిలిటీస్ అసలు ఇన్ఫైనైట్ అనిపించాయి అన్నమాట. సో ద రైటింగ్ ప్రాసెస్ వాజ్ వెరీ ఫన్ అండి తనతో. సో మీ ఇద్దరిది పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. యా, ఐ థింక్ అనుకుంటున్నాం, మరి మనైతే అనుకుంటున్నాం, తెలుస్తుంది మరి 12th కి ఏంటో పరిస్థితి.